దేవునికి మహిమ కలను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన, కీర్తన గ్రంథము 94వ కీర్తన 17వ వచనం నుంచి చదువుకుందాం. ఉండను, నా కాళ్ళు జారనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చాలు చదవబడినటువంటి వాక్యములో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనందరం కలిసి ధ్యానం చేద్దాం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. ఇప్పుడు దేవుడు ఒకవేళ మనకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. దావీదు గారి యొక్క ఉద్దేశం, ఆయన ఎప్పుడు చూసినా దేవునిని స్తుతిస్తూ ఉండేటువంటి వాడు, ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాడు, దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, ఎందుకు ఆయన అంతలాగున దేవునిని స్తుతించేవాడుగా ఉన్నాడు, ఎందుకు ఆయన అంతలాగున దేవునిని మహిమపరిచేవాడుగా ఉన్నాడు అంటే, దేవుడు ఆయనకి ఏం చేశాడన్నమాట, సహాయం. దేవుడు ఏం చేశాడు, సహాయం. ఈ రాత్రికాల సమయంలో మరి మన జీవితంలో ఒక ప్రశ్న ఈ రీతిగా గనక మనము వేసుకోగలిగితే ఏంటి అంటే, దేవుడు మనకు సహాయము చేస్తున్నాడా లేదా, దేవుడు మనకు సహాయము చేస్తున్నాడా లేదా. కొంతమంది సహాయం చేస్తున్నాడు అనేవాళ్ళు ఉంటారు, కొంతమంది నాకేం సహాయం చేశాడు అనేటువంటి అనుమానములో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ ఒకవేళ కనబడొచ్చేమో. అయితే దేవుడు ఆయన మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే, సహాయము అనేది చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు సహాయం అనేది ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు అనడానికి ఒక రీజన్ చెప్తా, ఒక కారణం చెప్తాను నేను. ఏంటి ఆ కారణం అంటే, దేవుడు మానవులమైనటువంటి మన మీద, మనుషులమైనటువంటి మన మీద ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు అని మనము ఒక విషయంలో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ అంటే సృష్టి విషయంలో. ఎక్కడ చెప్పండి, సృష్టి విషయంలో. కారణం ఏంటంటే, ఆయన ఈ లోకాన్ని సృజించినప్పుడు ప్రతిదానిని ఎలా సృజించాడు, ఆయన ఒక నోటి మాట చేత ఆయన ఈ సృష్టిని సృష్టిస్తే, మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, తన యొక్క స్వహస్తాలతో, ఆయన తన సొంత చేతులతో ఆయన మానవుని నిర్మించినట్లుగా, తయారు చేసినట్లుగా, తయారు చేసి తన యొక్క మరి ఆత్మను మానవుల్లోనికి జీవాత్మగా ఆయన ఊది పంపినట్టుగా దేవుని యొక్క వాక్యాల ద్వారా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. దేవుని యొక్క వాక్యములో మనకి కీర్తన గ్రంథము 8వ అధ్యాయంలో చదివితే, అక్కడ దావీదు గారు రాస్తూ ఆయన ఒక మాట 3వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆయన అంటున్నమాట, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను
నేను చూడగా. దావీదు గారు అంటున్నారు, నువ్వు తయారు చేసినటువంటి నక్షత్రాలు కావచ్చు, సూర్యచంద్రుడు కావచ్చు, ఆకాశము కావచ్చు, ఆ యొక్క నీ చేతి పనిని నేను చూడగా. ఆయనకి ఏమవుతుందంట, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? దావీదు గారి యొక్క ప్రశ్న. ఆయన ఏమంటున్నారు, నీ చేతి పనిని చూచిన తరువాత, నీ చేతి పనిని చూచిన తరువాత మనుషుని నువ్వు జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? ఈ ప్రశ్న మనకు అర్థం కావాలి అంటే, ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావటానికి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు ఎవరికో కానీ రావాయి, అంత టఫ్గా ఉంటాయి అన్నమాట. అది రావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఒక సూత్రం ఏదో ఉంటుంది, అది వస్తేనే కానీ ఆ లెక్క అనేది మనకి క్లియర్ అవ్వదు. అటువంటి లెక్కలో చేయగలిగేటువంటి వ్యక్తికి 1+1 ఎంత అంటే ఎలా ఉంటుంది, 1+1 ఎంత అని చెప్పగలవా అంటే ఎలాగుంటుంది? గమనించండి, ఇక్కడ దావీదు గారి యొక్క మాటలు అలాగున్నాయన్నమాట. ఏంటి, నీ చేతి పని చూస్తే, అవి టఫెస్ట్ మ్యాథ్స్లో ఉన్నటువంటి చాలా కఠినమైనటువంటి లెక్కలాగా ఉన్నాయి. అయితే మానవుడు ఎలా కనబడతాడు, 1+1 ఎంత అన్నట్టుగా కనబడుతున్నాడు అన్నమాట. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యములు మనం చదువుతున్నాం, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అంటే దేవుడు మనలను జ్ఞాపకము చేసుకుంటూనే ఉంటున్నాడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టే ఈరోజుకి కూడా మనము సజీవుల లెక్కలో ఉన్నాం, ఈరోజుకి కూడా మనము ఆరోగ్యంగా ఉన్నాం, ఈరోజుకి కూడా మనము ఈ పరిస్థితులను మనం కలిగి ఉన్నాం. ఆలోచన చేయండి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు తండ్రి అని పిలిచినా, ఎప్పుడు ఏసయ్యని పిలిచినా, ఆలోచన చేయండి, ఆయన మన యొక్క ప్రార్థనకు చెవియొగ్గి ఆలకించి నేనున్నాను అన్నట్టుగా ఆయన మనకు స్పందిస్తూ ఉన్నాడు, జవాబును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు, ఆలోచన చేయండి, మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మరిచిపోలేదు, మనలను మరిచిపోలేదు, మనలను విడిచిపెట్టలేదు, ఆయన మనలను విడిచిపెట్టలేదు. ఆలోచన చేయండి, ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని ఏం చేసేవాడుగా ఉన్నాడంట, దర్శించువాడుగా. ఎలా ఉన్నాడు ఆయన, దర్శించేటువంటి వాడుగా. దర్శించడం అంటే వచ్చి చూడటం. దర్శించడం నేను చెప్పండి, వచ్చి చూడటం. ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన మనలను దర్శించి, ఆలోచన చేయండి, ఎవరిని దర్శిస్తాడు, ఎవరిని దర్శిస్తాడు చెప్పండి. దేవుడు ఎవరిని దర్శించేవాడుగున్నాడు, ఎవరైతే ఆయన యొక్క దర్శనమును కావాలి అని కోరుకునేవారుగుంటారో, ఎవరైతే ఆయన యొక్క దర్శనమును కావాలి అనేటువంటి ఉద్దేశము ఆలోచన కలిగి ఉంటారో, ఖచ్చితంగా దేవుడు అటువంటి వారిని దర్శిస్తాడు. అయితే ఆయన మనలను దర్శించాలి అని మనం కోరుకోవాలి, ఆయన దర్శించాలి అని మనము ఒక ఆశ కలిగి ఉండాలి. అప్పుడు ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేశాడు, తృప్తిపరుస్తాడు. యేసును చూడాలి 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 అని అనుకున్నాడు,
జక్కయ్య. అయితే ఏసయ్య ఆ జక్కయ్యను చెట్టు మీద దర్శించడం మాత్రమే కాదు, తన ఇంటికి కూడా వెళ్ళాను. ఆలోచన చేయండి, మార్త, మరియా, లాజరు ఆ ఇంటికి, ఏసయ్య ఆ యొక్క ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా వెళ్ళేవాడు. కారణం ఏంటి అంటే ఆ యొక్క మార్త, మరియా, లాజర్ అనేటువంటి వారు ఏసయ్య మా ఇంటికి రావాలి అని వారు కోరుకునేటువంటి వారు. కాబట్టి ఆయన మనల్ని దర్శించాలి అంటే మనము ఆయనకు దర్శనము కొరకు ఎదురు చూచువారిగా, ఆయన మనల్ని దర్శించాలి అనేటువంటి ఒక ఉద్దేశమును కలిగి మనం ఈ లోకములో ఉండవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దావీదు గారు చెప్తున్నటువంటి కొన్ని మాటలు మానవుని గురించి, దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఏం చేశారంట, ఏం చేశాడంట దేవుడు? చూడండి ఏం చెప్తున్నాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వాణిగా చేసి మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆయన మనకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా మహిమ ప్రభావములతో కూడినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ఆయన మనకు ధరింపచేశాడు. ఈ యొక్క సృష్టిలో దేనికి ఇవ్వనటువంటి అవకాశం, ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వనటువంటి అవకాశం ఆయన మానవులకు కలుగజేస్తున్నాడు, మానవులకు కలుగజేస్తున్నాడు. కాబట్టి దావీదు గారు చెప్తున్నటువంటి ఈ యొక్క మాట, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణం ఎలాగుంటుంది, శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. సో ఇప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తున్నాడా లేదా, దేవుడు మనకి సహాయం చేస్తున్నాడా లేదా? ఇప్పుడు ఆయనకు ఆయన మనకు సహాయం చేయట్లేదు అంటే మనం ఎలా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఆయన మనకు సహాయం చేయట్లేదు అంటే ఎలా ఉండాలి, మనము మౌనంగా ఉండాలి. ఒకవేళ సహాయం చేస్తున్నాడు అంటే ఎలా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. ఆయన మనకు సహాయం చేస్తున్నాడు అంటే మనం ఎలా ఉండకూడదు అన్నమాట, మౌనముగా ఉండకూడదు. మరి మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేయండి ఒకసారి. దేవుని సన్నిధిలో సంతోషించేవారిగా, ఆనందించేవారిగా, లేకపోతే ఆయనను మహిమపరిచేవారిగా, ఆయనను స్తుతించేవారిగా, ఆయనను కీర్తించేవారిగా, లేక కృతజ్ఞతాస్తుతులు తెలియచేసేవారిగా ఎంతవరకు ఈ లోకములో ఆయన విడులుగా ఈ యొక్క లక్షణాలను కలిగి జీవించగలుగుతూ ఉండగలుగుతూ ఉన్నాం. ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. తర్వాత ఇంకొక మాట ఆయన చెప్తూ ఉన్నారు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దావీదు గారు అంటున్నటువంటి ఇంకొక మాట ఏమనుకుంటున్నాడంట, ఆయన ఏమనుకుంటున్నాడంట, నా కాలు జారినని నేను అనుకొనగా, ఏమనుకుంటున్నాడు, కాలు జారినని అనుకొనగా. కొన్నిసార్లు మనకు కూడా ఇటువంటి అనుభవం అనేది వస్తూ ఉంటుంది. ఏ అనుభవం, కాలు జారి కింద పడే అనుభవం కాదు కానీ కాలు జారి కింద పడబోయే అనుభవం, పడం ఎలా జారితే వెంటనే మనల్ని మనము కంట్రోల్ చేసుకుని ఏదో పట్టుకొని అమ్మయ్యా అయ్యో బాబాయ్ పడిపోతే ఇంకేమైనా ఉండేదా, కాలు ఇరిగేదో, నడ్డి ఇరిగేదో, ఏమయ్యేదో, తలబగలేదో అనేటువంటి ఒక క్షణం భయంకరమైనటువంటి భయంతో అలాంటి అనుభవాలు చాలాసార్లు వచ్చుని ఉండాలి. ముఖ్యంగా బాత్రూంలో అప్పుడప్పుడు కాలు జారుతూ ఉంటాయి, బాత్రూంలో కాలు జారుతూ ఉంటాయి. వర్షాకాలంలో ఎప్పుడైనా సరే నాచున్నటువంటి ప్రాంతంలో ఈ రీతిగా అప్పుడప్పుడు కాలు జారుతూ ఉంటాయి.
కొన్నిసార్లు ఎప్పుడైనా మనం వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతానికి వెళితే అక్కడ ఆ యొక్క ప్రాంతంలో మనకి తెలియకుండా నాచుంటే అక్కడ మనం కాలు వేస్తే మనకు తెలియకుండా మన కాలు జారి పడకుండా మనల్ని మనము అమ్మ పడిపోయిన అనుకున్నాం అనేటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉండొచ్చు. ఆలోచన చేయండి, మనము జారిపోయాం పడిపోయాం అనుకుంటాం, కానీ అలాంటి స్థితిలో కూడా మనం పడిపోయాం అనుకునే సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పుడప్పుడు పడకుండా ఆయన మనలను కాపాడుతూ జారి పడకుండా మనలను పట్టుకునేవాడిగా ఉంటాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం పడిపోయామేమో, అయిపోయిందేమో నా పని. గమనించండి ఒకసారి, ఈ ఒక్క పేజీ ముందుకు వెళ్తే 91వ కీర్తనలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ 12వ వచనంలో, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఆయన బిడలు ఎవరైతే ఆయన మీద ఆధారపడిన వారు ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క అడుగుజాడల్లో ఉంటారో, లేకపోతే ఎవరైతే ఆయన యొక్క ఆశ్రయంలో ఉంటారో, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒకవేళ పడిపోయేటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తాడంట, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఒకసారి అపవాది యేసయ్యను శోధించుచు ఈ రకమైనటువంటి శోధన చేస్తూ ఉంటాడు. ఎలాగా, ఒక శిఖరము మీదకి తీసుకుని వెళ్ళి నువ్వు అక్కడి నుంచి దూకే నీ దూతలు చేంజ్ చేస్తారు, నిన్ను క్యాచ్ పట్టుకుంటారు కదా అన్నాడా లేదా? క్యాచ్ పట్టుకుంటారు కదా, నిన్ను పడకుండా పట్టుకుంటారు కదా, దూకే. గమనించండి ఇక్కడ, పడకుండా ఆయన మనల్ని ఏం చేశాడు కాపాడేవాడు. కొన్నిసార్లు అయిపోయింది పడిపోయాం అనుకుంటాం, లాస్ట్ మినిట్లో ఆయన మనలను కాపాడేవాడు ఉంటాడు. ఉదాహరణకి పేతురు యేసయ్య ఆ యొక్క అర్ధరాత్రి వేళ వేకో జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తే పేతురు ఏమంటాడు, మొదట అందరూ దయ్యం భూతం అని భయపడుతున్నటువంటి సందర్భంలో యేసయ్య చెప్తాడు, భయపడద్దు నేనే అంటాడు. అయితే పేతురు ఏమంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఏం చేయాలి, నీటి మీద నడవటానికి సెలవిమ్ము అన్నాడు. ఆలోచన చేయండి, ఏమన్నాడు, నీటి మీద నడవటానికి సెలవిమ్ము. ఓకే, గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడు యేసయ్య, నడు అన్నాడు. వెంటనే పేతురు ఏం చేశాడు, ఆ యొక్క పడవలో నుంచి అడుగు తీసి ఎక్కడ పెట్టాడు, నీటి మీద పెట్టాడు. వెంటనే అడుగు తీసి నీటి మీద పెట్టాడు. ఆలోచన చేయండి, ఇప్పుడు పేతురికి నీటి గురించి తెలియనటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా? నీటి గురించి తెలియదు పేతురికి అనటానికి ఏమైనా అవకాశం ఉందా? పుట్టినప్పటి నుండి పేతురు ఎక్కడ పెరిగాడు, నీటిలోనే, సముద్రంలోనే. కారణం ఏంటి, అతను చేపలు పట్టేటువంటి జాలరి, అతనికి కుటుంబం యొక్క వృత్తి అదే, కాబట్టి పేతురికి అన్నీ తెలుసు. సముద్రం యొక్క లోతు ఏంటి, లేకపోతే అలలు భయంకరంగా వస్తున్నప్పుడు పరిస్థితులు ఏంటి, ఇవన్నీ పేతురుకు తెలుసు. అయినా సరే యేసయ్య చెప్పిన ఒకే ఒక మాట, నడు అంటే అడుగు తీసి బయట పెడుతూ ఉన్నాడు. ఎక్కడ, నీటి మీద. పేతురుకున్నటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ,
లక్షణం ఏంటి అంటే మిగతా శిష్యులు ఎవరికి నీటి మీద నడిచిన అనుభవం లేదు. మిగతా శిష్యులకు ఎవరికి కూడా నీటి మీద నడిచినటువంటి అనుభవం లేదు, కానీ పేతురుకి. పేతురు యొక్క విశ్వాసాన్ని గనక మనము మరి ఆలోచన చేస్తే, ఆలోచన చేయండి, ఇక్కడ ఇది వేరే లెవెల్ అన్నమాట. మిగతా శిష్యులు ఎవరు కూడా అటువంటి హై లెవెల్లో అటువంటి విశ్వాసమును వారు కనపరచలేకపోయారు. నీటి మీద నేను కూడా నడుస్తాను అని పేతురు అన్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరన్నా అన్నారా? ఎవరు అనలేకపోయారు. కానీ పేతురు ఆ యొక్క విశ్వాసముతో కూడినటువంటి ఒక ముందడుగు వేసి నీటి మీద కాలు పెట్టాడు. ఆ కాలు నీటి మీద నిలవబడింది. రెండో కాలు పడవ మీద తీశాడు, అది కూడా నిలవబడింది. నీటి మీద ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? నడుస్తున్నాడు. నీటి మీద ఏం చేస్తా ఉన్నాడు? నడుస్తున్నాడు. ఆలోచన చేయండి, యేసు వైపు చూచుచు నడిచినంతసేపు ఏమీ కాల పేతురుకి. ఇప్పుడు యేసయ్య వైపు చూసి నడిచినంతసేపు ఏమీ కాల, కానీ ఆయన ఏం చేశాడంట? ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడని చెప్తుంది వాక్యంలో? మాట్లాడరు ఎవరును, ఇంకొకటి ఉంటుంది మాట, అది నాకు కావాలి. అక్కడ పేతురు ఇంకేం చూశాడు? పేతురు ఇంకేం చూశాడు? అక్కడ ఒక పదం ఉంట, చదవండి ఒకసారి ఆ పదం, చదవండి ఒకసారి ఆ పదం, చదవండి ఒకసారి. ఎవరు చదువుతున్నారు? అదే మత్తయి సువార్త 14:30. దేని చూసి సముద్రం అన్నారు కొంతమంది, నీళ్ళు అన్నారు కొంతమంది, పడవ అన్నారు కొంతమంది. నాకు వినపడాలి. దేని చూశాడంట? గాలిని చూచి. ఇదొక పాయింట్, గాలి ఎలా కనపడింది అబ్బా పేతురు గారికి? పేతురుకి గాలి ఎలా కనపడింది? ఆలోచన చేయడం ఒకసారి. ఓకే, ఇక్కడ నేను చెప్దామనుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో పేతురు నడిచినంతసేపు యేసును చూచి వెళ్ళినప్పుడు యేసునద్దకు వెళ్ళుటకు నేల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. చూడండి ఒకసారి, మూడు విషయాలు జరిగినాయి ఇక్కడ. ఒకటి, గాలిని చూచాడు. రెండోది, భయపడ్డాడు. మూడోది, మునిగిపోసాగాడు. దేవుని మీద తన యొక్క దృష్టి ఉన్నంత వరకు నీటి మీద ఉన్నాడు. ఏసైను చూచినంతసేపు నడుస్తూనే ఉన్నాడు. కానీ ఏసైను కాదు అని ఎప్పుడైతే పక్క వైపు చూచాడో, ఏసైను కాదు అని వేరే విషయాల వైపు ఎప్పుడైతే చూచాడో, ఆలోచన చేయండి, జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. భయం. నేనేంటి నీటి మీద నడవడం? ఏంటి ఏం భయం? ఏ భయం అది? నేనేంటి నీటి మీద నడవడం? ఏంటి అసలు మనిషికి నీటి మీద నడవడం అసాధ్యమా? సాధ్యమా? అది అసాధ్యం కదా. అలాంటిది ఎలా నడిచేస్తున్నాను? ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ వచ్చాయి, కొంతమంది మ్యూజిషియన్స్ స్విమ్మింగ్ పూల్లో నీటి మీద నడిచేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో ఏం చేస్తున్నారు? నీటి మీద నడుస్తున్నట్టుగా కొంతమంది నడిచి చూపిస్తున్నారు. కాకపోతే అక్కడ అది ఎలా జరిగింది ఏంటనేది అప్పుడు తెలియదు. కానీ తర్వాత ద సీక్రెట్ రివీల్స్ అని చెప్పేసి కొన్ని వీడియోస్, మరికొన్ని వీడియోస్ కూడా వచ్చాయి.
ఏంటంటే కింద గాజు అద్దం పెడుతూ ఉన్నారు. నీటి కింద ఏం పెడుతున్నారు? గాజు అద్దం పెట్టి ఆ గాజు అద్దం నీటిలో కనపడదు ఎవరికి. అది ఏ ఏరియాలో ఉందో అది ఎవరికి తెలియదు, ఆ యొక్క మ్యూజిషియన్కి మాత్రమే తెలుసు. అందరు ఎదురుగుండా నీటి మీద నడుచున్నట్టుగా యాక్షన్, అమ్మో నడిచేసాడు నీటి మీద. క్రిష్ అనుకుంటా ఒకడు, ఆడైతే ఏకంగా నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి కొన్ని మ్యాజిక్లు చేసి నేనే దేవుణ్ణి అని ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఒక వ్యక్తి. ఆలోచన చేయండి, ఏసయ్య నడిచింది స్విమ్మింగ్ పూల్లో కాదు, ఆయన నడిచింది ఒడ్డులో కాదు, ఆయన నడిచింది లోతు లేనటువంటి చెరువు కాలువ అది కాదు, సముద్రము మధ్యలో. అది కూడా భయంకరమైనటువంటి గాలి తుఫాను లాంటి పెద్ద పెద్ద అలలు వస్తున్నటువంటి సమయంలో. ఆలోచన చేయండి, పేతురు ఏసయ్యను కాదు అని పక్క చూపు ఎప్పుడైతే చూచాడో ఏమైంది? భయం వేసింది. ఎప్పుడైతే భయం వేసిందో నెక్స్ట్ ఏం జరిగింది? మునిగిపోయే పరిస్థితి. జనరల్గా నీటిలో ఎంత టైం పడుద్ది మునగటాకే? చెప్పండి మనకి మునగటాకే. మన బరువుకి ఒక సెకండ్ ఎక్కువ, కదా. కానీ పేతురు మునిగిపోయాడా? దేవుని యొక్క వాక్యములు మనం చదువుతూ ఉంటాం, వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే ఏసయ్య చెయ్యి చాపి అతన్ని పట్టుకొని. చూడండి ఒకసారి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గ్రహించవచ్చు. ఏంటి అంటే పేతురికి ఈతొచ్చు, కారణం ఏంటి? అతను చిన్నప్పటి నుండి నీటిలో, నీటి ద్వారా, నీటి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి అని చెప్పాను. సో పేతురికి ఈతొచ్చు. ఈత వచ్చినటువంటి వ్యక్తి కూడా మునిగిపోతున్నప్పుడు రక్షించు అని కేకలేస్తాడా? ఆలోచన చేయండి. ఈత రానోడు కేకలేసాడంటే అర్థం ఉంది, కానీ ఈత వచ్చినాడు ఏమంటున్నాడు? రక్షించు ప్రభువా నన్ను రక్షించు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి, అదేంటంటే దేవుని బిడలైనటువంటి ఎవరైనా, దేవుని బిడలుగా చెప్పుకునేటువంటి మనము చాలా సందర్భాలలో దేవుని వైపే మనము నడుస్తూ, దేవునిని చూస్తూ, ప్రార్థిస్తూ, వాక్యం చదువుతూ మనం చాలా మంచిగా జీవించుచున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అటువంటి వ్యక్తులు కూడా ఏదో ఒక సందర్భంలో, దేవుని వైపు కాక వేరే వైపు చూచుచున్నటువంటి పరిస్థితులు కొంతమందిలో ఉంటూ ఉన్నాయి. అందుకనే మునిగిపోయేటువంటి పరిస్థితులు, అందుకనే కష్టాలు, అందుకనే ఇబ్బందులు, అందుకనే శ్రమలు. ఆలోచన చేయండి, కొంతమంది శ్రమలు వచ్చినప్పుడు అయ్యో నేను శ్రమల్లో ఉన్నాను, సంథింగ్ ఏదో జరిగింది అని వారు తమంతట తాము వారి యొక్క తప్పును గ్రహించి తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు కొంతమంది అయితే, మరికొంతమంది ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, అబ్బే దేవుడితో నాకేంటి పని అన్నట్టుగా వారి యొక్క జీవితాన్ని సరిచేసుకోకుండా ఇంకా అలాగే బ్రతుకుతున్నటువంటి రకం మరికొంతమంది అయితే కష్టాలు వచ్చేసరికి దేవుడే లేడు, దేవుడు అంటే నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అని దేవుని మర్చిపోయేటువంటి వారు మరికొంతమంది. మనం ఎలా ఉన్నాం? పేతురు వంటి వ్యక్తి కూడా ఏం చేశాడు? ఏసయ్యను కాదని గాలి వైపు చూశాడు.
చుట్టుపక్కల చూసుకుంటూ ఉన్నాడు. మన యొక్క దృష్టి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన మీదే పెట్టగలుగుతున్నామా లేదా? మన దృష్టి నిత్యము ఆయన మీదే మనం పెట్టగలుగుతున్నామా లేదా? ఇక్కడ మునిగిపోయే ఆ సమయంలో యేసు ఏం చేశాడంట, తన చెయ్యి చాపి ఏం చేశాడు, పేతురుని చెయ్యి చాచి ఆయన, చెప్పండి చదవండి అక్కడ ఏముంది, పట్టుకొని ఎందుకు సందేహపడితివి. తన మనసులో ఏం చేశాడంట, నేనా నీటి మీద నడిచేది, ఏమనుకున్నాడు, నేనా నీటి మీద నడిచేది. ఆల్రెడీ నడిచాడు, ఆల్రెడీ కొన్ని అడుగులు వేశాడు, వేసిన వ్యక్తిగా ఉన్నాడు అంటే, ఓ రమ్మమ్మో నేనా నీటి మీద నడిచేస్తున్నాను అనుకున్నాడు అంతే. ఎప్పుడైతే తన మనసులో తన హృదయములో సందేహం అనేది వచ్చిందో, డౌట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే భయము, వెంటనే మునిగిపోసాగటం. అయితే ఇక్కడ వాక్యములో ఈరోజు వింటున్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని బట్టి, కాలు జారిపోయినని మనం అనుకొనగా, 94వ కీర్తన అక్కడ మనం చదివాం కదా ఇందాక 18వ వచనంలో, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఇంక జారిపోయింది, పడిపోయాను అని అనుకునే సమయములో దేవుడు ఏం చేస్తున్నాడంట, మనల్ని బలపరచుచున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షించుచూ ఉన్నాడు. అయితే ఈ జారిపోతున్న ఈ సమయములో మనకి దేవుడు గుర్తొస్తున్నాడా లేదా? మనకి దేవుడు గుర్తుకొస్తున్నాడా లేదా? దేవునిని మనము సహాయం అడుగుతున్నామా లేదా? ఒకవేళ పేతురు ఆ క్షణములో ప్రభువా నన్ను రక్షించు అని అనకుండా, తన యొక్క సహోదరుడు ఆంద్రేయ ఉన్నాడు కదా పడవలో, ఒరే ఆంద్రేయ పడిపోతున్నానరా మునిగిపోతున్నానరా నన్ను పట్టుకో అంటే ఏమయ్యేది పరిస్థితి పోని ఆంద్రేయ వద్దు, పేతురుకి ఇంకా కొంతమంది తెలుసులు ఉన్నారు, అందులో ఏ తోమానో యోహానో ఎవరినో పిలిచి, రే నన్ను కాపాడనరా అంటే పరిస్థితి ఏమయ్యేదో. అవునా? ఎవరి మీద ఆధారపడాలి మన ముందు? దేవుని మీద. ఏ క్లిష్ట సమయమైనా, ఏ కష్ట పరిస్థితి అయినా, మొట్టమొదట మనం దేవుని మీద ఆధారపడాలి. మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి నేర్పించేది ఇదే. ఏ చిన్న నొప్పి వచ్చినా ఎవరికైనా, వాళ్ళు డాడీ నాకు నొప్పి అన్న, నాకు జ్వరం అన్న, రొంప అన్న, దగ్గు అన్న, ఏదైనా ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నా తెలుసా, ఆమెన్ చేయంటారు. ఆ చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించినటువంటి పదం నేను అది. ఒకవేళ నాకు ఏమైనా బలహీనత వస్తాయి, వాళ్ళతో చెప్తాను, రే నాకు బాగాలేదు ప్రార్థన చేయండి నా కోసం అంటాను. ఆ తర్వాతే నేను మెడిసిన్ గురించి ఆలోచిస్తాను. మందులు వాడొద్దు అని కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అని కాదు, మొట్టమొదటగా ఎవరి మీద ఆధారపడాలి మనం? దేవునిని ఆశ్రయించాలి, దేవునిని సహాయాన్ని కోరాలి. ఇక్కడ పేతురు ప్రవాణాన్ని రక్షించన్నాడు. మునిగిపోయేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళిన చివరాఖరికి ఏం చేశాడు ఆయన, చెయ్యి చాచి పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఏసే ఉన్నాడు కాబట్టి నేను మునగను అనుకోవద్దు, ఏసే ఉన్నాడు కాబట్టి నేను మునగను అలాగే ఉంటాను అని అనుకోవద్దు. కొన్నిసార్లు మునిగిపోయే
పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు మునిగిపోయే పరిస్థితులు రావచ్చు. ఆ పరిస్థితుల గుండా నిన్ను వెళ్ళనిచ్చి ఆఖరి క్షణంలోనైనా ఆయన మనల్ని ఏం చేస్తాడు? చేయబట్టి లేవనెత్తేవాడుగా ఆయన ఉన్నాడు. ఆఖరిగా 19వ వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఏమంట? ఏమవుతుంది? అంతరంగమందు విచారములు హెచ్చగా. విచారము, కొన్నిసార్లు కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటాం. కళ్ళంట నీళ్ళు రాకపోయినా కొన్నిసార్లు కొంతమంది సైలెంట్గా అన్నట్టు ఏడుస్తారు కదా, అప్పుడు కూడా ఏమంటాం? ఎందుకు ఏడుస్తున్నావు అంటాం. కొన్నిసార్లు కళ్ళంట నీళ్ళు రావు, ఏడ్చేటువంటి సౌండ్ రాదు, కానీ మొహం చూత తెలిసిపోద్ది. ఏమని? బాధలో, ఏదో కష్టాల్లో, ఏదో చెప్పుకోలేనటువంటి ఇబ్బందుల్లో, ఏదో సంథింగ్, పరిస్థితి బాగాలేదు అనేటువంటి రీతిగా వాళ్ళ మొహం చూస్తే తెలిసిపోద్ది. అయితే మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు, మనుషులు రెక్కకనే చేయకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట? మన యొక్క అంతరంగములో విచారములు హెచ్చుగా ఉన్నను దేవుడు ఆయన తన గొప్ప ఆదరణతో మన ప్రాణమునకు ఏం చేశాడంట? నెమ్మది కలుగజేసేవాడు. మన యొక్క ప్రాణమునకు నెమ్మది కలుగజేసేవాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు సహాయకుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? సహాయకుడు. మనం పడిపోతున్నాం అనుకునేటువంటి పరిస్థితుల్లో వచ్చినా ఆయన ఏం చేస్తున్నాడు? పడిపోకుండా ఆయన మనలను పట్టుకొని బలపరిచేవాడుగా, సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క అంతరంగంలో, హృదయములో, మనసులో కష్టాలు, బాధలు, విచారములు ఎక్కువగా ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడంట? మనలను ఆదరణతో, మామూలు ఆదరణ కాదు, గొప్ప ఆదరణ, మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ, తాత్కాలికమైనటువంటి ఆదరణ, పక్కనున్న సేపు అనిపిస్తుంది ఆదరణ, కానీ దేవుని యొక్క ఆదరణ అది గొప్ప ఆదరణ. అది మన యొక్క ప్రాణమునకు దేవుడిచ్చేటువంటి ఆదరణ. కాబట్టి మనం మౌనముగా ఉండక, ఎలా ఉండద్దు? మౌనముగా ఉండక దేవుని యొక్క బిడలుగా ఆయన సన్నిధిలో మనము ఆయనను స్తుతించే వారముగా ఉందాం, కృతజ్ఞతాస్తుతులు చేసే వారముగా ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి. పడుకుంటున్నా అనిపించినటువంటి సందర్భంలో మమ్మల్ని పడనివ్వకుండా
మీరు మమ్మల్ని కాపాడుతూ బలపరుచుతున్న విధానం బట్టి వందనాలు. అలాగే ప్రభావ హృదయంలో స్వాతంత్రం గొప్ప ఆదరణ చేత మాకు నమస్కరించిన యొక్క కృపలో మేము మమ్మందరిని ఆ రీతిగా కాపాడుతూ నటించు ఈ రోజు ఈ రీతిగా సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నేను స్థితించేవారుగా మహిమపరచేవారుగా మీరు చేసిన మేలును బట్టి నేను తొలగించాల్సి నడిపించేవారుగా మమ్మల్ని నడిపించిన లేవా బోధన స్కూల్లో చేసుకుంటున్నాను. ఇంకా అందరినీ ధ్యానం చేసుకుంటున్నాను. ప్రత్యేకంగా బలపక్షమని కాపాడమని సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే సైనికులందరూ జ్ఞాపకం చేసుకుంటున్నా వారి అవసరంతో మీరే తోడుకోవాలని సహాయండి. సరిగిన మంత్రం సిద్ధపడి ఆత్మతో సత్యవంతుని ఆరాధించడానికి సిద్ధపడి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. అలాగే సమయంలో నిమిటమైన మేము గవర్ని సంఘం గురించి ఒకరాలకు వెళ్ళించుకోవాలి. నేను వెంటనే దేవుళ్ళతో కాచి కాపాడి రేపు ధ్యానం లేచి నేను స్థుతించే పాటి దయచేసి మీరే మహిమాకరంగా పర్వాలని ప్రార్థన చేసుకుని ప్రేమ పరిశుద్ధాత్మకమైన సహవాసము సహాయం కాదు ఇప్పుడు ఆయన బిడ్డలైన మనందరూ సదాత్మకమైన నడిపించిన కాక. ఆమేన్.